ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ఎస్ బ్లాగ్స్. ముందుగా మీ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. సో ఈ రోజు వీడియోలో మా ఇంట్లో వినాయక చవితి సెలబ్రేషన్స్ ఎలా చేసుకుంటున్నాము అండ్ మాకు సింగపూర్లో ఇక్కడ ఏమేమి ఐటమ్స్ దొరికాయి అనేది అంతా కూడా ఈ రోజు వీడియోలో చూపించబోతున్నాను. సో చూడడానికి మీ అందరూ రెడీగా ఉన్నట్లయితే ఫస్ట్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం కూడా మర్చిపోకండి. ఇంకా స్టార్ట్ చేసేద్దామా? ఇటీవల అనగానే మనకి ఒక 2-3 డేస్ ముందు నుంచే అందరూ షాపింగ్ స్టార్ట్ చేసేస్తూ ఉంటారు. వినాయక చవితికి బేసిక్గా మనకి విగ్రహాలు, పత్రి, ఇంకా పూజా ఐటమ్స్ చాలా ఉంటాయి కదా. సో మేము కూడా ఫెస్టివల్ ముందు రోజు లిటిల్ ఇండియాకి వెళ్ళామన్నమాట కావలసిన ఐటమ్స్ అన్నీ తెచ్చుకోవడం కోసము. అండ్ ఇక్కడ మనకి దొరకని ఐటమ్ అంటూ ఏది ఉండదు. నేను ఆల్రెడీ గోల్డ్ వీడియో చేసినప్పుడు అప్పుడే చెప్పాను, లైక్ ఇండియాలో ఏవేవైతే ఐటమ్స్ దొరుకుతాయో అవన్నీ కూడా ఇక్కడ సింగపూర్లో ఉన్న లిటిల్ ఇండియాలో మనకి అన్నీ దొరికేస్తాయి అని. ఈవెన్ మనకి ఏరియా అది అంతా చూసినా సరే మనకి ఇండియానే గుర్తొస్తుంది. చూసారు కదా, మనకు కూడా ఫెస్టివల్ సీజన్ టైంలో ఇలాగే ఉంటారు మార్కెట్స్ దగ్గర జనాలు. అండ్ ఇదంతా కూడా ఫ్రూట్స్ అండ్ స్వీట్స్ సెక్షన్ అన్నమాట. సో జనరల్గా అయితే ఈ స్టాల్స్ ఇలా బయట పెట్టరు, ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ కాబట్టి ఇలా పెట్టారనమాట. అండ్ చాలా చాలా కలగా కనిపిస్తుంది. నేనైతే ఫస్ట్ టైం వచ్చాను ఇక్కడికి. ఐ మీన్ ఎప్పుడూ వస్తూ ఉంటాను బట్ ఇలా ఫెస్టివల్ సీజన్లో అయితే రాలేదు. అండ్ చూసారు కదా బొజ్జ గణపయ్యలు ఎంత అందంగా రెడీ అయ్యి ఉన్నారు. ఇవన్నీ కూడా కొన్ని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసినవి అండ్ కొన్ని ఏమో క్లేతో చేసినవి ఉన్నాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నచ్చుతుంది కదా. సో పెద్ద పెద్ద విగ్రహాలు అంటే లైక్ మనకి ఇండియాలో లాగా స్ట్రీట్స్లో పెడతారు కదా, అంత పెద్ద విగ్రహాలు అయితే ఉండవు. సో మ్యాక్సిమం ఇప్పుడు నేను చూపించే సైజ్ విగ్రహాల వరకు మాత్రం ఇక్కడ దొరుకుతాయి. బికాజ్ ఇక్కడ సింగపూర్లో నిమజ్జనం లాంటివి అవి ఏవి ఉండవు కాబట్టి మ్యాక్సిమం ఇప్పుడు చూపించే సైజ్ విగ్రహం వరకు మనకి దొరుకుతాయి అన్నమాట. సెక్షన్ వచ్చేసి మనం పూజలో కూర్చుంటాం కదా పంచ కండువ ఇవంతా కూడా ఆ సెక్షన్. అండ్ ఈ షాప్ నాకు ఎంత బాగా నచ్చింది అంటే చాలా చాలా బ్యూటిఫుల్గా కలర్ఫుల్గా ఉంది. సో చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఫ్లవర్సే. అసలు ఎన్ని వెరైటీస్ ఉన్నాయి అంటే చాలా చాలా అందంగా కనిపించింది. అండ్ కిందంతా కూడా మన బొజ్జ గణపయ్యల సెక్షన్, పైన ఫ్లవర్స్ అండ్ కింద అంతా కూడా గణపతి ఐడల్స్ ఉండేసరికి చాలా అందంగా ఉంది. చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ యాక్చువల్లీ. ఇవన్నీ కూడా లైక్ మనం బ్యాక్డ్రాప్లో పెట్టుకోవచ్చు, ఆర్ పీఠం మీద అయినా కూడా వేసుకోవచ్చు అన్నమాట. ఫైనల్గా నేను తీసుకునే బొజ్జగన్ పైన అయితే సెలెక్ట్ చేసేసుకున్నాను. అండ్ ఇదంతా కూడా మట్టితో చేసిందే. దీని ప్రైస్ వచ్చేసి $20 ఉంది, బట్ పర్వాలేదు, మనకి వేరే కంట్రీలో అసలు ఇలాంటి ఐటమ్స్ దొరకడమే గొప్ప కదా. అండ్ పాలవిల్లి యాక్చువల్లీ ఇక్కడ దొరకదేమో అన్న ఉద్దేశంతో మేము లాస్ట్ ఇయరే కార్డ్బోర్డ్తో చేసేసి పెట్టేసుకున్నాము. అది ఇంకా అలాగే ఉంది కాబట్టి మేము ప్రస్తుతానికి పాలవెల్లి అయితే తీసుకోవట్లేదు. సో ఇందాక షాప్లో అన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్వి చూపించాను కదా, అండ్ ఈ షాప్లో అంతా కూడా లైక్ మనకి పర్ల్ అండ్ స్టోన్ ఐటమ్స్తో చేసిన దండలు అన్నమాట. అసలు ఎన్ని వెరైటీ కలెక్షన్స్ ఉన్నాయి అంటే నాకు బయట నుంచి చూస్తేనే చాలా అందంగా కనిపించింది, అందుకే వెంటనే షాప్లోకి వచ్చాను. అండ్ ఇక్కడ చూపించేవి ఏంటంటే మనము గణపతిని పెట్టుకుంటాం కదా పీఠంలాగా కూర్చోబెట్టడానికి యూజ్ చేసేది. సో యాక్చువల్లీ నాది కొంచెం పెద్ద విగ్రహం అవడం వల్ల నేను ఇంకా ఇది తీసుకోవట్లేదు. చిన్న విగ్రహాలకైతే చాలా అందంగా ఉంటుంది. ఇవన్నీ కూడా లైక్ మనం కిరీటం పైన క్యాప్స్ లాగా పెడతాం కదా, సో బుజ్జి బుజ్జి క్యాప్స్ చాలా అందంగా తయారు చేశారు, చాలా బాగున్నాయి అసలు. అండ్ ఇక్కడ ఈ ఒక్క లేనే కాకుండా ఇంకా 2-3 లేన్స్ ఉంటాయి. అన్నీ కూడా కంప్లీట్గా మనకి పూజా ఐటమ్స్ దొరికే షాప్స్ చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట ఇక్కడ. ఇటు సైడ్ నేను రావడం ఫస్ట్ టైం అన్నమాట, లైక్ ఫెస్టివల్ సీజన్లో ఎప్పుడూ రాలేదు. నార్మల్గా అసలు వస్తూనే ఉంటాము. దీపావళి టైంలో అయితే ఇంకా చాలామంది ఉంటారంట, అసలు చూస్తేనే ఏదో పండగ ఫీల్ వచ్చేస్తుంది అన్నమాట. ఇంతమందిని చూసి చాలా రోజులు అయిపోతుంది. కోవిడ్ టైం అయినా సరే జనాలు చూస్తే ఏంటో ఒక రకమైన ఆనందం వచ్చేసింది నాకు. సో ఇక్కడ జనాల్ని చూస్తుంటే నాకు ఖచ్చితంగా వీడియో అయితే తీయడం అవ్వదు అనే అనిపించింది. సో నేను అనుకున్నట్లుగానే వీడియో తీయడం అయితే కుదరలేదు. బికాజ్ వాక్వే కూడా చూసారు కదా చాలా తక్కువ స్పేస్ ఉంది. అండ్ ఈవినింగ్ అయ్యేసరికి అందరూ ఆఫీసెస్ నుంచి వచ్చేస్తూ ఉంటారు కాబట్టి అందరూ అప్పుడే షాపింగ్కి వస్తారు కాబట్టి అసలు ఫుల్ రష్ ఉంది, ఇంకా తీయడానికి అయితే అవ్వలేదు. అండ్ ఇవన్నీ కూడా డెకరేషన్కి యూజ్ చేద్దాం అన్నట్టుగా తీసుకుంటున్నాను.
సో ఫైనల్గా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము, బికాస్ ఇంకక్కడ వీడియో అయితే తీయడానికి అవ్వలేదు. ఎలాగో రేపు మార్నింగ్ చూస్తారు కదా నాకు ఏమేమి ఐటమ్స్ దొరికాయి ఏంటి అనేది. అంతా వినాయక చవితి రోజు మార్నింగే లేచి ఇల్లంతా క్లీన్ చేసేసుకొని నేను వంటగదిలోకి వచ్చేసాను, బికాస్ నైవేద్యాలు అవి చేయడానికి చాలా టైం పడుతుంది కదా. సో అందుకని ఫస్ట్ నేను స్నానం చేసేసి ఇక్కడ నైవేద్యం చేయడం కోసం రెడీ చేసేస్తున్నాను. అండ్ లాస్ట్ టైం నేను వరలక్ష్మి వ్రతానికి చేసినప్పుడు ఆల్మండ్ మిల్క్ యూజ్ చేశాను, అండ్ ఇప్పుడు కోకోనట్ మిల్క్ తోటి పాలు తాలికలు చేస్తున్నాను అన్నమాట. సో ఎలా ఉంటుందో తెలియదు, బట్ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. నార్మల్గా మిల్క్ అవి మరుగుతుంటే అయితే కోకోనట్ స్మెల్ ఎక్కువ వస్తుంది, చూడ్డానికి మన నార్మల్ మిల్క్ లాగానే ఉన్నాయి. అండ్ పాల తాలికలు కూడా చేసి రెడీగా పెట్టేసుకున్నాను నేను. సో సేమ్ మన పాల తాలికలు చేసే ప్రొసీజర్ అంతా సేమ్, జస్ట్ నేను మిల్క్ మాత్రం కోకోనట్ మిల్క్ యూజ్ చేశాను. అండ్ క్వాంటిటీ కూడా కొంచెం తక్కువే చేస్తున్నాను, బికాజ్ ఇక్కడ తినే వాళ్ళు ఎవరు కూడా లేరు కదా, నేను రామా అండ్ పిల్లలు మహా అయితే కొంచెం టేస్ట్ చేస్తూ ఉంటారు. సో అన్నీ పార్లల్గా పెట్టేసుకున్నాను, ఒక పక్కన పాల తాలికలు అవుతున్నాయి అండ్ ఇంకో పక్కన పాకం రెడీ అవుతుంది. అండ్ ఇంకో సైడ్ బొజ్జు కనిపోయేకి కావాల్సిన ఉండ్రాళ్ళు కుడుములు ఇవన్నీ కూడా రెడీ చేసేసి పెట్టేసుకున్నాను, జస్ట్ స్టీమ్ చేసేసుకుంటే సరిపోతుంది. సో ఇవి స్టీమ్ కూడా ఎక్కువసేపు చేసుకోకర్లేదు, జస్ట్ ఒక 5 or 10 minutes మనం లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉంచుకున్నట్లయితే చక్కగా కుక్ అయిపోతుందన్నమాట. ఆల్రెడీ మనం హాట్ వాటర్లో వేసి తీస్తాం కాబట్టి పిండి మ్యాక్సిమం మెత్తగా అయిపోతుంది, లోపల ఏంటంటే కొంచెం పిండిగా ఉండడానికి జస్ట్ స్టీమ్ చేసేసుకుంటే ఇంకా పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. సో ఫైనల్గా ఉండ్రాళ్ళు కుడుములు అయితే రెడీ అయిపోయాయి. అండ్ ఇంకొక పక్కన పాలు తాలికలు అవుతున్నాయి, ఇంకా జస్ట్ పాకం వేసేసుకొని కొంచెం దగ్గరికి వచ్చేసింది అంటే దాని పని కూడా అయిపోతుంది. సో పాకం కూడా నేను ఇది పాలు విరుగుతాయో లేదో నాకు ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కాబట్టి పాకం కూడా సెపరేట్గా చేసేసుకొని యాడ్ చేస్తున్నాను. సో ఫైనల్గా పాల తాలికలు కూడా రెడీ అయిపోయాయి. నార్మల్ మిల్క్తో చేస్తే ఎలా అయితే వస్తుందో సేమ్ అలాగే ఉంది, అండ్ టేస్ట్ కూడా సేమ్ అలాగే ఉందన్నమాట, ఇంకా చాలా చాలా బాగుంది ఒక రకంగా చెప్పాలి అంటే. ఇంకా ఓ పక్కన గారెలు కూడా అయిపోతున్నాయి, యాక్చువల్లీ పులిహోర కూడా చేశాను బట్ వీడియో అయితే మరి మర్చిపోయాను అనుకుంటా తీయలేదు. సో ఇదొక్కటి అయిపోయింది అంటే ఇంకా దేవుడి దగ్గర డెకరేషన్ స్టార్ట్ చేసేయచ్చు. సో వంట పని అయిపోయింది అంటే ఇంకా కిచెన్లోకి రావాల్సిన పని ఉండదు కదా. కిచెన్లో పని అయిపోయింది అండ్ ఇంకా దేవుడి డెకరేషన్ ఒకటే మిగిలిపోయింది. వెనక ఆల్రెడీ నేను స్ట్రింగ్స్ చేసేసి పెట్టేసుకుంటున్నాను, లైట్స్ అవి పైప్తో స్ట్రింగ్స్ చేసుకుంటున్నాను. నా దగ్గర వరలక్ష్మి వ్రతానికి యూజ్ చేసిన కొన్ని బ్లౌజెస్ ఉన్నాయి, ఈ రెడ్ కలర్ బ్యాక్డ్రాప్లో యూజ్ చేసింది కూడా జస్ట్ బ్లౌజ్ పీస్ అన్నమాట, కదలకుండా జస్ట్ టేప్ తోటి స్టిక్ చేసుకుంటున్నాను. బ్యాక్డ్రాప్ ఇలా చేద్దాం అలా చేద్దామని ముందైతే ఏమీ అనుకోలేదు, జస్ట్ డైరెక్ట్గా నా దగ్గర ఏమేమైతే ఐటమ్స్ ఉన్నాయో వాటితోటి ట్రై చేస్తున్నాను. ఇవన్నీ కూడా వరలక్ష్మి వ్రతం అప్పుడు యూజ్ చేసిన ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్. అండ్ పాల వెళ్ళి ఆల్రెడీ చెప్పాను కదా కార్డ్బోర్డ్తో కట్ చేసి పెట్టుకున్నామని, సో దాన్నే క్లీన్ చేసేసుకొని పసుపు కుంకుమ బొట్లు అవి పెట్టేసుకున్నాను, చూడ్డానికి సేమ్ మనకి వుడ్ లుక్కే వచ్చింది. అండ్ ఇక్కడ డెకరేషన్ దగ్గర నేను ఒక స్టాండ్ యూజ్ చేశాను, బికాజ్ అది కొంచెం మండపంలాగా ఉంటుంది అని చెప్పి అనిపించింది అన్నమాట. సో ఎవ్రీ ఇయర్ నేనేమో వంటల సెక్షన్ చూసుకుంటూ ఉంటాను, రామ ఏమో గణపతి దగ్గర డెకరేషన్ అండ్ పాలకి ఫ్రూట్స్ అవి కట్టడం అంతా తను చేస్తూ ఉంటాడనమాట. సో నిన్న మార్కెట్ దగ్గర నుంచి తీసుకొచ్చిన ఐటమ్స్ అన్నిటితోటి కూడా ఈ మండపంని చక్కగా అలంకరించుకున్నాము. అండ్ మండపంకి కట్టిన ఫ్రూట్స్ అన్నీ కూడా లైక్ వెలక్కాయి, జాంపండు, గ్రేప్స్, ఇంకా మొక్కజొన్న కంకులు, చెరకుగడ వీటన్నిటితోటి చక్కగా మండపంను అలంకరించుకున్నాము. అండ్ ఫైనల్గా మా బొజ్జు కనిపోయి కూడా మండపంలో కూర్చోడానికి రెడీ అయిపోయాడు.
పూజది కూడా స్టార్ట్ చేసేస్తున్నాను. మనం నార్మల్గా ఏ పూజ చేసినా సరే ముందుగా పసుపు గణపతిని చేసుకొని, పసుపు గణపతికి పూజ చేసుకున్న తర్వాతే మిగిలిన పూజది చేస్తూ ఉంటాం కదా. సో అందుకని నేను ఇక్కడ గణపతిని కూడా రెడీ చేసి పెట్టేసుకుంటున్నాను. యాక్చువల్లీ ఈరోజు చాలా లేట్ అయిపోయింది, లైక్ పిల్లల్ని స్నానాలు అవి చేయించుకొని, దేవుడికి ప్రసాదాలు అవి చేసి, డెకరేషన్ పని ఇదంతా చేసుకునేసరికి లేట్ అయింది. బట్ నిదానంగా ప్రశాంతంగా అయింది అని చెప్పి అనిపించింది నాకైతే. నార్మల్గా మనకి గణపతి పూజ అనగానే ఖచ్చితంగా ఒక 1 అవర్ అయితే పడుతుంది, మంత్రాలు అవి చదువుకొని కథ అంతా ఫినిష్ అయిపోయేపటికి ఖచ్చితంగా 1 అవర్ పడుతుంది. సో ఈరోజు నేను ఒక 5 మినిట్స్ మాత్రమే నేను పూజ చేశాను, మిగిలిన పూజ అంతా కూడా మా పిల్లలు చేశారనమాట. సో ఒకరు గణపతికి, ఇంకొకరు పసుపు గణపతికి పూజ చేస్తూ చక్కగా అక్షంతలు ఫ్లవర్స్ తోటి వాళ్ళిద్దరూ ఫైట్ చేసుకోకుండా ఒక 1 అవర్ పాటు కూర్చోవడం అంటే ఇంక ఇట్స్ లైక్ ఎ మిరాకిల్ అనమాట. సో ఎప్పుడూ ఒక 5 మినిట్స్లోనే గొడవ స్టార్ట్ అయిపోతుంది, బట్ ఈ రోజు ఏంటో చక్కగా కుదురుగా కూర్చొని పూజది చేశారు. పూజయామి సర్వేశ్వరాయ నమః, శిరః పూజయామి విఘ్నరాజాయ నమః, సర్వాణ్యంగాని పూజయామి. చేసిన 5 రకాల నైవేద్యాలు అన్నీ కూడా దేవుడి దగ్గర పెట్టాను. ఫైనల్గా మా పూజ అయితే ఇలా జరిగింది. అండ్ మీ అందరికీ ఎలా అనిపించింది అనేది నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. జై బోలో గణేష్ మహారాజ్కి జై.